finally Vishan vachindo. So we are looking forward for a good meet and greet tonight in the evening in Dallas. So Vishan, you are in Dallas. How do you feel? Fine. Dallas bite unnam koncham. Yeah. Devagane manchiga farm boy Srikant farm house lo chaala vachindi. Kani Dallas plan lekunde. Yeah. Kani entho mandi meeru entho mandi raara ante okka roju koraku vachina. అండ్ నాకు అది కూడా క్యూరియాసిటీ ఉంది. అరే కేసీఆర్ ఇప్పుడు డాలస్ డాలస్ అంటారు, డాలస్ చేస్తా అంటారు, సూపర్ టండ్రి డాలస్ ఎట్లుంటారు? దట్ వాజ్ మై క్వశ్చన్. అలా నాకు ఎట్లా అంటే కేసీఆర్ గారు ఇప్పుడున్నా కూడా డాలస్ లో, అరే డాలస్ లో డల్లస్ రోడ్ల లెక్క చేస్తా నేను అంటాడు. హైదరాబాద్ లో డల్లస్ అంటాడు, హైదరాబాద్ లో డల్లస్ అంటాడు. నేను కూడా నా వీడియోలో రెండు మూడు సార్లు చెప్పినా సార్ మా డాలస్ ఇస్ ద దియకురి అని. సో ఐ వాంట్ టు టేక్ యూ టు సమ్ రోడ్స్ అండ్ షో యూ హౌ ద రోడ్స్ ఆర్ ఇన్ డాలస్. సో మీకు ఇక్కడ డాలస్ రోడ్ చూడండి. అరే మీరు హైదరాబాద్ సిటీ చూడండి, హైదరాబాద్ అరే మేము అవి కూడా చూస్తామన్నా. కానీ ఇక్కడ మీరు రోడ్లు చూస్తే అక్కడ కేసీఆర్ కి మీరు ట్వీట్ చేసి ట్వీట్ తో ప్రకారం టీఆర్ఎస్ వాళ్ళకి అందరికి మీరు ఆ రోడ్లు చూపెట్టాలని కోరుతున్నాము. సో ఐ వి వాంట్ టు టేక్ యూ టు సమ్ రోడ్స్ అండ్ షో యూ హౌ ద రోడ్స్ ఆర్. సో యూ కెన్ ఎడ్యుకేట్ పబ్లిక్ బ్యాక్ హోమ్. మా హైదరాబాద్ కు కూడా రండి, అక్కడ చూస్తా రాజా రాణి రహదారి, మా జనవాడ రహదారి, తర్వాత వాళ్ళకు కోట్లాది స్క్వేర్ ఫుటేజ్ రియల్ ఎస్టేట్ ఉంటే అక్కడ రోడ్స్ కూడా ఎట్లా బహుశా అక్కడ మీ డాలస్ కంటే మంచి ఉంటుండొచ్చు. చూసాం మన అట్లయితే ఒకసారి రోడ్లు అయితే చూసుకొని వారు డాలస్ కి వచ్చిన ఇక్కడ నిజంగా రోడ్డు సిస్టమ్కి వస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ పక్కకు ఐకియా ఉంది, ఇక్కడ హోటల్ డీలర్షిప్ ఉన్నది. కానీ హైదరాబాద్లో ఒక రోడ్డు వాళ్లకు ఆస్తున్నా దగ్గరే రోడ్డు మంచి, కానీ ఓల్డ్ సిటీ రోడ్డు రోడ్ చూడు, మన నాగినగర్ రోడ్స్ ఉన్నది, షెర్లింగంపల్లి ఇంత ఈ ఇన్ఆర్బిట్ మాల్ మీకు ఆస్తున్నా దగ్గర కాదు, మొత్తము హైదరాబాద్ చూడండి. ఇక్కడ మొత్తం డాలస్ రోడ్డు చూస్తాయి, ఏదో అంటే అన్న ఓకే కేసీఆర్ అంటుంటాడు కదా డాలస్ లెక్క చేసా రోడ్లు, డాలస్ లెక్క చేసా అని. సో ఇటువంటి రోడ్లు ఉన్నాయి అన్న, ఇప్పుడు ఆయన మాటలు ఆయన గురించి మాట్లాడు వేస్ట్. ఈవెన్ ఊరోడు కూడా ఆయన మాటలు నమ్ముతలేడు. అరే థ్యాంక్ యూ అన్న.